చచ్చంరా బాబోయ్ ఆ నిజంగా ఇది చాలా కారంగా ఉంది హై అరే బుల్బుల్ దీంట్లో నువ్వు చాలా ఎక్కువగా కారం వేసావు ఆ చంపావట్లో పక్షులన్నీ చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి నాలుగు వైపులు సంతోషం మాత్రమే నిండి ఉంది ఆ పక్షుల్లో ఒక పావురం ఉండేది దానికి కళ్ళు కనబడవు ఈ మర్రి చెట్టుపై పక్షులు ఉన్నాయి అవి అనుకున్నట్లే వాటి రోజు ప్రారంభిస్తుంది అన్ని చాలా సంతోషంగా ఉన్నాయి ఆ మర్రి చెట్టున జీవించే పక్షులు అన్ని జుమ్రి పావురంకి కళ్ళు కనబడవని అన్ని ఆట పట్టించేవి కొన్ని పక్షులైతే దాని దగ్గర చాలా కఠినంగా మాట్లాడేవి అందువల్ల జుమ్రి పావురం ఎప్పుడు చాలా బాధపడుతూ ఉండేది అరే చూడు ఈ వాతావరణం ఎంత బాగుందో ఈ వాతావరణం చూస్తుంటే ఎగరాలనిపిస్తుంది మన సంగతి ఏమో పర్లేదు మరి జుమ్రి పావురం సంగతి ఏంటి పాపం దానికి కళ్ళు కూడా కనబడవు దానికి మంచి వాతావరణం చెడ్డ వాతావరణం అనేది ఏముంది నాకు కళ్ళు కనబడవేమో కానీ మీకు బాగానే కనిపిస్తుంది కదా మీరు మాట్లాడుకున్నది వింటుంటే నాకు వాతావరణం ఎంత బాగుందో అర్థమవుతుంది జుమ్రి పావురం ఇప్పుడు ఈ గూడు ఒక్కటే నీకు ప్రపంచమైపోయింది కదా నువ్వు పాపం ఏమీ చూడలేవు మరియు దాని అందాన్ని చూసి సంతోషించలేవు దానికేంటి నా జీవితమే చీకటైపోయింది కదా జుమ్రి పావురం ఎక్కడికి వెళ్ళి రాలేకపోయింది అందుకు ఆ మర్రి చెట్లు ఉంటున్న పక్షులు అన్నీ దానికి ఏదో ఒక ఆహారం తెచ్చి ఇచ్చేవి ఒకరోజు ఏం జరిగిందంటే తీసుకో పిన్ని మా అత్తమ్మ నీకు పకోడీలు ఇచ్చి రమ్మంది బాగుండు బిడ్డ మంచి సమయంలో మీ అత్త పకోడీలు ఇచ్చి పంపింది నాకు చాలా ఆకలేస్తుంది ఈరోజు ఆహారం ఇవ్వడానికి ఎవ్వరూ రాలేదు వాళ్ళకింటి వాళ్ళు వెళ్ళి ఇచ్చారమ్మంటారంతే కానీ పని చేయాల్సింది మేమే ఇంటి పనితో పాటు నీకు కూడా చాకరీలు చెయ్యాలి ఎక్కడికైనా వెళ్ళి చావచ్చు కదా మా ప్రాణాలు తీయడానికి ఈ మర్రి చెట్లోనే కూర్చునుంటావు మరోవైపు మా అత్తయ్య ఊరికే పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది జుమ్రే పావురం ఒక పకోడీని తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది దానికి చాలా కారంగా ఉంటుంది తట్టుకోలేక అరుస్తుంది చచ్చాన్రా బాబోయ్ ఆ నిజంగా ఇది చాలా కారంగా ఉంది హై అరే బుల్బుల్ దీంట్లో నువ్వు చాలా ఎక్కువగా కారం వేసావు ఆ ఫస్ట్ నేను నీకు తినడానికి ఇవ్వాలి మళ్ళీ నీ కథలు వినాలి ఎక్కువ కారం అయితే ఏమైంది ఎక్కువే ఉంది కదా ఏం తక్కువ లేదు కదా తినాలనుకుంటే తిను లేదంటే నీ ఇష్టం మా అత్త చెప్పిందని నేను నీకు పకోడీలు ఇవ్వడానికి వచ్చాను పకోడీ చేస్తూ చేస్తూ ఈ వేడిలో ప్రాణమే పోతుంది మరి నువ్వు ఇక్కడ కథలు చెప్తున్నావా బుల్బుల్ యొక్క ఇలాంటి మాటలు విని జుమ్రి పావురం చాలా బాధపడుతుంది దానికి ఎక్కువగా ఆకలేస్తుండడం వల్ల కారం ఎక్కువైన ఈ పకోడీలనే మెల్లగా తింటుంది మెల్లగా అలాగే కాలం గడిచిపోయింది మరియు చలికాలం కూడా వచ్చేసింది ఓరే దేవుడా ఈరోజు చాలా చలిస్తుంది గాలి కూడా చాలా చల్లగా ఉంది ఈ చలి నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక స్వెటర్ కూడా లేదు ఏమైంది పోపట్ ఏమే ఏం మాట్లాడుకుంటున్నావు నువ్వు అరే పిన్ని చాలా చల్లటి గాలి వస్తుంది ఈ చెట్టులో ఉన్న ఏ పక్షి దగ్గర స్వెటర్లే లేవు ఎందుకంటే పోయిన సంవత్సరం కొన్నిన అన్ని స్వెటర్ పాడైపోయాయి చిన్నవి అయిపోయాయి మరి కొత్త తీసుకోవాల్సింది చల్లటి గాలి వస్తుందని మీకు తెలుసు కదా అది మాత్రం కాకుండా చలికాలం వేరే వచ్చేసింది మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కదా ఆహా నాకు అన్నీ తెలుసు కానీ స్వెటర్లు అమ్ముతున్న ఆ పావురం అది మన అడవి వదిలి వేరే అడవికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎక్కడి నుంచి స్వెటర్ కొనాలి ఇప్పుడు చూస్తే చల్లటి గాలి ఎక్కువగా ఉంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ గూడులో ఉండడమే మంచిది కానీ అక్కడ కూడా చలిలో నుంచి తప్పించుకోగలమో లేదు పోపట్ నువ్వేమీ బాధపడకు నా దగ్గర కొంచెం ఉల్లుంది నేను నీకోసం మఫ్లర్ చేసేస్తాను ఎలాగో నా కాలంలో నేను మంచిగా స్వెటర్లు చేసేదాన్ని అని మా అమ్మ చెప్పేది కానీ నీకు కళ్ళు కనబడవు కదా నువ్వు చూస్తూ ఉండు నీకోసం మఫ్లర్ ఎలా తయారు చేస్తానో చూడు జుమ్రి పావురం ఒక రోజులోనే మఫ్లర్ ని తయారు చేసేసింది మరియు పోపట్ చిలుకకి ఇస్తుంది అరే వా పిన్ని నువ్వు చాలా బాగా వేసావు ఈ మఫ్లర్ ఎంతో మెత్తగా మరియు వెచ్చగా ఉంది
ఇది వేసుకున్న తర్వాత నాకు ఇప్పుడు చలివేయట్లేదు. మరియు ఇలాంటి అద్భుతమైన డిజైన్ నేను ఇప్పుడు దాకా చూడలేదు. నువ్వు ఇంత మంచి డిజైన్ వేసావు. నీకు నచ్చింది కదా, ఇంకేం కావాలి నాకు. కానీ ఇది ఎలా అల్లావు? నీకు కళ్ళు కనబడవు కదా. ఆ భగవంతుడు ఒక దారి మూసివేశాడంటే ఇంకో దారి తెరుస్తాడు. నేను అందాజుగా స్వెటర్, మఫ్లర్, టోపీ అన్నీ చేస్తాను. పోపర్చిలుక యొక్క మఫ్లర్ చూసి పక్షులన్నీ అలాంటి మఫ్లరే వేసుకోవాలి అని ఆశించాయి. చిలుక ఈ మఫ్లర్ అల్లింది గుడ్డి పావురం అని చెప్పిన వెంటనే ఎవరూ దాన్ని నమ్మలేకపోయారు. అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గుడ్డి పావురం మఫ్లర్ అల్లిందా? అది ఎలా సాధ్యం? నాకు కళ్ళు బాగా కనపడతాయి, కానీ నేను ఇంత మంచి డిజైన్ వేయలేను. ఇంకోవైపు ఈ పావురానికి కళ్ళు కనపడవు, మరి ఇంత మంచి డిజైన్ ఎలా వేసింది? గుడ్డి పావురంతో ఉపయోగం లేదు అని ఇన్ని రోజులు అనుకున్నాము. ఈ రోజు నాకు ఒక విషయం తెలిసింది. అది చాలా మంచి స్వెటర్లో అల్లుతుంది. ఈ చలికాలంలో మనకు చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే మన దగ్గర స్వెటర్లు, టోపీలు, మఫ్లర్ ఏమీ లేవు. నేను నమ్మలేకపోతున్నాను. రేపు ఉదయమే గుడ్డి పావురం దగ్గరికి వెళ్ళి ఈ విషయమేంటో తెలుసుకుంటాను. టున్టున్ పక్షి గుడ్డి పావురం దగ్గరికి వెళ్తుంది. అది చూసినప్పుడు నిజంగానే జుమ్రి పావురం స్వెటరాలతో ఉంటుంది. అది చాలా మంచి డిజైన్ వేస్తూ ఉంటుంది, మరియు అది చేసిన స్వెటర్ వేసుకుంటే చలి నుంచి తప్పించుకోవచ్చు. జుమ్రి పావురం, మమ్మల్ని క్షమించు. రోజు మేం నిన్ను అవమానించాము, దేనికి పనికిరాని దానివి అని అనుకున్నాము. నువ్వు నా కోసం కూడా ఒక స్వెటర్ వేసిస్తావా? ఆహా, ఖచ్చితంగా. నాకీ పని చేయడం చాలా ఇష్టం. జుండ్రీ పావడం స్వెటర్లు అల్లడం గురించి ఇప్పుడు అడవంతా తెలిసిపోయింది. అందరూ తన దగ్గర స్వెటర్లు అల్లించుకోవాలి అనుకున్నారు. ఇప్పుడు జుమ్రి పావురం స్వెటర్ల ఒక అంగడి ఓపెన్ చేసింది. అందులో అది స్వెటర్లు అల్లి అమ్మడం ప్రారంభించింది. అది స్వెటర్లు అల్లిన వెంటనే అది అమ్ముడుబోయేవి. అందువల్ల ఇప్పుడు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు తన జీవితం చాలా సంతోషంగా గడుపుతుంది. నన్ను క్షమించండి పిన్ని, ఆ రోజు మీతో నేను చాలా కఠినంగా మాట్లాడాను. మీరు చాలా మంచిగా స్వెటర్లు అల్లుతారని విన్నాను. నాకు కూడా మీరు నేర్పిస్తారా? ఆహా, ఖచ్చితంగా. నీకు కూడా నేను నేర్పిస్తాను, మరియు నీ ఇంట్లోనే నీకోసం నువ్వు స్వెటర్లు అల్లుకోవచ్చు. జుమ్రి పావురం కొన్ని పక్షులకు స్వెటర్లు అల్లడం నేర్పించేది, మరియు తను కూడా అల్లి వాటిని అమ్మేది. అందువల్ల అందరూ తనని చాలా ఇష్టపడేవారు. ఇప్పుడు తనకు కళ్ళు కనపడకుండా పోవడం ఎవరికి సమస్యే కాదు. ఓ భగవంతుడా, నువ్వు నన్ను ఒకవేళ కొంగలాగా పుట్టిస్తే మరి నాకు కూడా ఇతర కొంగల్లాగా రెండు రెక్కలు ఎందుకు ఇవ్వలేదు? నేను నా సహచర కొంగల్లాగా ఎగరలేకున్నాను. నన్ను వాళ్లతో పడుంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. వికలాంగ కొంగ మరియు మాయా పక్షి ఒక అడవిలో జంతువులన్నీ చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి. అదే అడవిలో ఒక అందమైన నది కూడా ఉండేది. అక్కడికి జంతువులన్నీ నీళ్లు తాగడానికి వెళ్ళేవి. కొంగల యొక్క గుంపు కూడా ఉదయం సాయంత్రం అక్కడికి వచ్చేవి. కానీ ఒక కొంగ ఉండేది, అది పగలు సాయంత్రం అక్కడే ఉండేది. ఓ భగవంతుడా, నువ్వు నన్ను ఒకవేళ కొంగలాగా పుట్టిస్తే మరి నాకు కూడా ఇతర కొంగల్లాగా రెండు రెక్కలు ఎందుకు ఇవ్వలేదు? నేను నా సహచర కొంగల్లాగా ఎగరలేకున్నాను. నన్ను వాళ్లతో పడుంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. ఇంతకంటే మంచిది నువ్వు నన్ను ఒక కుందేలు చేసుంటే, నేను వేగంగానే పరిగెత్తేవాణ్ణి. అప్పుడు అక్కడికి ఒక చిలకొచ్చింది. మింకు కొంగ, నాకొక సహాయం చేస్తావా? నాకున్న ఇలాంటి ఒక కష్టంలో నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. అసలు విషయం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను పక్కనున్న అడవిలో నుంచి వచ్చాను. నేను ఈ ఉదయం ఒక గుడ్డు పెట్టాను, కానీ దురదృష్టం వల్ల నా గుడ్డు నా గూడులో నుంచి జారి ఒక గుంతలోకి పడిపోయింది. అది పెద్దగా మరియు చాలా లోతుగా ఉంది. మరి నువ్వు దాన్ని తీయడానికి ప్రయత్నించలేదా? నేను మరియు అడవిలో ఉన్న వేరే జంతువులన్నీ ట్రై చేశాము, కానీ ఆ గుంతు చాలా పెద్దగా ఉంది. అందులో ఎవ్వరి ఒక చెయ్యి వెళ్ళలేదు. కానీ నీ నోటి సహాయం వల్ల నువ్వు నా గుడ్డుని బయటికి తీయచ్చు. నేను చాలా సంతోషంతో నీతో పాటు రావడానికి సిద్ధమయ్యేవాణ్ణి,
కానీ నీకు తెలియదనుకుంటాను, నేను ఒక రెక్కలేని వికలాంగుణ్ణి, ఎగరలేను నేను. కానీ నీకు స్నేహితులుంటారు కదా, వేరే కొంగలెవరైనా? చాలా కొంగలున్నాయి, ఇంకా అవి వచ్చే సమయం కూడా అయింది. దాని మాటలు విని చిలుక అక్కడే ఉండిపోయింది. కాసేపయ్యాక కొంగల గుంపు వచ్చినప్పుడు అప్పుడు చిలక అందరి దగ్గర సహాయం కోరింది. మీ అడవి చాలా దూరంలో ఉంది, మాలో ఎవరూ కూడా అంత దూరం రావాలనుకోరు. నా గుడ్డు ఆ గొంతులోనే తగులుకుంటే నా బిడ్డ లోపలే చనిపోతుంది. ప్లీజ్ మీలో ఎవరైనా నాకు సహాయం చేయండి. మేము అసలు అటువైపు వెళ్ళనే వెళ్ళాము, నువ్వు ఈ అడవికి సంబంధించిన దానివి కూడా కాదు. మరి నీకు సహాయం చేయడానికి మేము ఇంత కష్టం ఎందుకు పడతాం? మీరేంటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు? ఇది తన బిడ్డ ప్రాణం విషయం. నీకు ఒకవేళ ఆమె గురించి అంత బాధ కలుగుతుంటే మరి నువ్వే ఎందుకు వెళ్ళకూడదు? ఎగరలేకపోతే కనీసం నడిచెళ్ళు, కాళ్ళు నీ దగ్గర కూడా ఉన్నాయి కదా. అలా అని చెప్పి అన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. నువ్వేం దిగులు పడకు ప్రియమైన చిలుక, నేను నీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాను. అది విని చిలుక సంతోషించి దాంతో పాటు కొంగని తీసుకెళ్ళింది. కొన్ని గంటలు నడుచుకుని వెళ్ళిన తర్వాత మింకుకి చాలా కాళ్ళు నొప్పి వచ్చాయి. మధ్యలో కొంచెం కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ పయనం సాగించాయి. ఇలా ఆగి ఆగి వెళ్తూ సాయంకాలం వేళ్లకి వాళ్ళు అడవి చేరుకున్నారు. మింక కొంగ నేను చెప్పిన గుంత ఇదే. అది విని మింకు కొంగ దాంట్లోకి తొంగి చూస్తుంది. లోపల దానికొక గుడ్డు కనపడింది. నేను ఇప్పుడే దీన్ని తీసేస్తా. మింకు కొంగ తన సన్నగా ఉన్న ముక్కుని గుంతలోకి పెట్టి మరియు తన ముక్కు సహాయంతో ఆ గుడ్డుని బయటికి తీసి కింద పెట్టింది. అది చూసి చిలుక చాలా సంతోషించింది. నీకు చాలా చాలా ధన్యవాదాలు మింకు కొంగ. నాకు సంతోషమే, నేను సహాయం చేయగలిగాను కదా. కానీ ఇప్పుడు నా కాళ్ళు జవాబిచ్చేశాయి, బహుశా ఇప్పుడు పొద్దున వరకు వెళ్ళలేనేమో ఇక్కడ నుంచి, కాళ్ళ నొప్పులు తగ్గే వరకు. అదే సమయానికి ఆ గుడ్డు షేక్ అవుతూ సడన్ గా బ్రేక్ అయిపోయింది. అప్పుడే అందులో నుంచి చాలా అందమైన నీలిరంగు పిట్ట బయటికొచ్చింది. చూస్తున్నట్లే ఆ పిట్ట తన అమ్మ పక్షి యొక్క ఆకారానికి మారి ఎగురుతుంది. అది చూసి మింకు కొంగ చాలా ఆశ్చర్యపోయింది. ఇదే మాయా, నువ్వు ఇప్పుడే పుట్టావు, ఒక్కసారిగా పెద్దయిపోయావు, ఇంకా వెంటనే ఎగురుతున్నావు కూడా, ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడు నువ్వు నడిచి వెళ్లాల్సిన అవసరం లేదు, ఈ అడవి నుంచి నువ్వు రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళగలవు. అసలు నేను ఎలా ఎగురుకుంటూ వెళ్ళగలుగుతాను? నాకైతే ఒకటే రెక్కుంది. ఇప్పుడు నేను చేసినవంతా ఇది చెప్పినందుకే నేను చేశాను. ఈ గుడ్డు కూడా నాది కాదు. నాకు అసలు విషయం ఏంటో చెప్పండి, మీరిద్దరు ఎవరు? ఇంకా మీరిద్దరు నా దగ్గరికి రావడానికి కారణం ఏంటి? మేమిద్దరం మాయా కొండ దగ్గర ఉంటాము. ఈరోజు ఉదయం నేను ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నాను అప్పుడు నాకు నీ గొంతు వినిపించింది. నువ్వు ఏ విధంగా నీ రెండవ రెక్కను కూడా తీసేయమని భగవంతుని ప్రార్థిస్తున్నావు కదా, అప్పుడు చిలుక నేను చెప్పినట్టుగానే ఏదో పక్షి బాధతో భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంది. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పరీక్షించు, ఒకవేళ దాని మనసు మంచిదైతే అప్పుడు మనం అతని కోరికని ఖచ్చితంగా తీరుద్దాం. అలా నేను చిలుకతో చెప్పినాక నీ దగ్గరికి వచ్చింది, నిన్ను పరీక్షించింది. నేను చాలా సంతోషించాను నువ్వు నీ పరీక్షలో పాస్ అయ్యావు. అది వినిన వెంటనే మింకు కొంగకి చాలా సంతోషం. ఇప్పుడిక తీసుకొని కానుక. అలానే తన రెక్కలని గట్టిగా కొట్టింది మరియు మింకు కొంగ తల మీద రెండు మూడు రౌండ్లు కొట్టింది. ఏదో మాయ జరిగి అప్పుడే మింకుకి ఇంకొక రెక్క కూడా వచ్చేసింది. ఇక నువ్వు నీ రెక్కల్ని ఉపయోగించు మింకు కొంగ. అది విని అది ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది రెండు మూడు రౌండ్లు కొట్టి చాలానే సంతోషపడింది. అరే వా, అరే రే రే, ఎస్, ఇప్పుడు నేను కూడా ఎగరగలుగుతున్నా. మరియు తిరిగి వాళ్ళ దగ్గరకు వచ్చింది. మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు, మీరు నాకు ఇంకొక రెక్కను ఇచ్చి నా కోరిక పూర్తి చేశారు. నువ్విప్పుడు మీ అడవికి వెళ్ళొచ్చు మింకు కొంగ. గుర్తు పెట్టుకో, ఈరోజు నాకు సహాయం చేయడానికి నువ్వు ముందుకొచ్చినట్లే ఎవరు నీ దగ్గర సహాయం కోరినా నువ్వు వెళ్ళి సహాయం చేయాలి. నాకు సహాయం చేసే అలవాటు వల్లనే ఈరోజు నాకు రెక్కలు వచ్చాయి.
నేను మాటిస్తున్నాను, ఇక మీదట కూడా అందరికీ ఇలాగే సహాయం చేస్తూ ఉంటాను. అది అలా అని వాళ్ళిద్దరికి గుడ్ బై చెప్పి సంతోషంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది నది దగ్గరికి వెళ్లిన వెంటనే వాళ్ళ గుంపు దాన్ని చూసి ఆశ్చర్యపోయాయి మరియు సంతోషించాయి. అరే మింకూ కొంగ, నీకు రెండవ రెక్క ఎలా వచ్చింది? అది విని మింకూ కొంగ సంతోషంగా జరిగిందంతా చెప్పింది. మాకు చాలా సంతోషంగా ఉంది, ఇక మీద నువ్వు మా నుంచి వేరుగా ఉండవు కదా. సరే ఇక ఆలస్యం దేనికి, పదండి నేను కూడా ఇక మీదట మీతో పాటు ఎగురుతాను. అది విని కొంగ యొక్క గుంపంతా గాలిలోకి ఎగిరాయి మరియు మింకు కొంగ కూడా సంతోషంగా వాళ్లతో పాటు ఎగిరిపోయింది.